మా పద్మశాలీలకు ఎంతో అత్యున్నతమైనటువంటి పద్మావతమ్మ వారు మా ఇంటి ఆడపడుచుగా ఇలవేల్పుగా మీరు మాకు జీవో ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క కమ్యూనిటీలో మన వాళ్ళల్లో ఎక్కడ కూడా చదువు లేదు, విద్య లేదు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం మనము. అలాంటిది ఈరోజు మన బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు ఇలా చదువుతున్నారు, ముందుకెళ్తున్నారు. ఎక్కడా కానీ అక్షరాభ్యాసం వెనకబడకోకుండా, స్కూళ్ళకు వెళ్ళకోకుండా, లేకుండా పంపించకుండా ఉండేవాళ్ళు లేరు. ఈ 5 సంవత్సరాల్లో 0% మంది మాత్రమే స్కూల్కు వెళ్లకుండా ఉన్నారు. అంటే ఆ ఘనత అమ్మఒడి వేసినటువంటి అన్నదే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని, మన ఆత్మీయుల్ని గుర్తు పెట్టుకొని, మన బీదోళ్ళందరినీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాల్ని అందజేసినటువంటి అన్నని మనం ఎప్పుడైనా కూడా, ఇప్పుడే కాదు, ఈ 2024లోనే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు కూడా మొత్తం చేనేతలంతా అన్న సమక్షంలోనే అన్ననే సీఎం కావాలని కోరుకుంటారని చెప్పేసి నేను వీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి, మన రక్తంలోనే తెలుగుదేశం పార్టీ రక్తం ఉంది అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలను తీసుకొని కిలో రూపాయికి బియ్యం ఇయ్యడం వలన ఈ చేనేతలంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్తారు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎప్పుడో ఇది పోయింది. ఇప్పుడు వెన్నుపోటు రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అని మనమందరము విసర్జించినాము అని చెప్పి మన గొంతుకతో ఒక్కసారి జగనన్నకి చెప్పాలి అని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్ అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకొకటి, పద్మశాలీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో ఒక పద్మశాలి సోదరిని ఈరోజు నిలబెట్టి ఇక్కడ సోదరి ఆత్మగౌరవాన్ని, జై జగన్, మనమందరం మనము మన కోసం మన ఆడబిడ్డని ప్రపోజ్ చేసినటువంటి జగనన్నకి మనము ఎంతగా మనం తోడ్పాటు చేయాలి అంటే లావణ్య గారిని మొత్తం స్టేట్ లో అన్న తర్వాత మెజారిటీని మనం తెనిపించేటట్లుగా మనము కష్టపడి ఇక్కడ పనిచేసి లావణ్య గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకు సంబంధించి పద్మశాలీలకు, ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలందరికీ కూడా అన్నను అడుగుతానే, తిరుచానూరు పద్మావతి అమ్మవారు మన ఇంటి ఇలవేల్పు అన్నా, మాకు పద్మశాలీలకు అందరికీ ఇలవేల్పు అన్నా అని ఒకసారి చెప్తానే. తిరుచానూరులో మనకి పద్మావతి అమ్మవారు మన ఇంటి ఆడపడుచని ఒక జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో మనకి కుటుంబ లాంఛనాల్ని మనం తీసుకొని పోవడానికి జగనన్న కల్పించిన అవకాశాన్ని పద్మశాలీలంతా జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పేసి ఈరోజు మేము వేదిక ముందర శిరస్సు వంచి చెప్తున్నానన్నా. మా పద్మశాలీలకు ఎంతో అత్యున్నతమైనటువంటి పద్మావతమ్మ వారు మా ఇంటి ఆడపడుచుగా ఇలవేల్పుగా మీరు మాకు జీవో ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క కమ్యూనిటీలో మన వాళ్ళల్లో ఎక్కడ కూడా చదువు లేదు, విద్య లేదు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం మనము. అలాంటిది ఈరోజు మన బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు ఇలా చదువుతున్నారు, ముందుకెళ్తున్నారు. ఎక్కడా కానీ అక్షరాభ్యాసం వెనకబడకోకుండా, స్కూళ్ళకు వెళ్ళకోకుండా, లేకుండా పంపించకుండా ఉండేవాళ్ళు లేరు. ఈ 5 సంవత్సరాల్లో 0% మంది మాత్రమే స్కూల్కు వెళ్లకుండా ఉన్నారు. అంటే ఆ ఘనత అమ్మఒడి వేసినటువంటి అన్నదే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని, మన ఆత్మీయుల్ని గుర్తు పెట్టుకొని, మన బీదోళ్ళందరినీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాల్ని అందజేసినటువంటి అన్నని మనం ఎప్పుడైనా కూడా, ఇప్పుడే కాదు, ఈ 2024లోనే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు కూడా
మొత్తం చేనేతలంతా అన్న సమక్షంలోనే అన్ననే సీఎం కావాలని కోరుకుంటారని చెప్పేసి నేను వీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి మన రక్తంలోనే తెలుగుదేశం పార్టీ రక్తం ఉంది అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలను తీసుకొని కిలో రూపాయికి బియ్యం ఇయ్యడం వలన ఈ చేనేతలంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్తారు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎప్పుడో ఇది పోయింది. ఇప్పుడు వెన్నుపోటు రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అని మనమందరము విసర్జించినాము అని చెప్పి మన గొంతుకతో ఒక్కసారి జగనన్నకి చెప్పాలి అని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మనకి మన సాక్షాత్తుగా మన పద్మశాలి కులస్తుల్లో చేనేత కులస్తుల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలు కల్పించిన జగనన్న మాత్రమే కల్పించారు. 8 మంది చైర్మన్లను ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో మున్సిపల్ చైర్మన్లుగా నియమించినారు. ఎమ్మెల్సీలను 2 ఎమ్మెల్సీలను పోతుల సునీత గారిని, మురుగుడు హనుమంతరావు గారిని, 2 ఎమ్మెల్యే క్యాండిడేట్లను లావణ్య గారిని, బుట్టా రేణుకా గారిని ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్లు 4 కార్పొరేషన్లు చేనేతలకు ఇచ్చినాడు. కాబట్టి అత్యున్నతమైనటువంటి పదవులను ఇస్తూ రాజకీయంగా మనల్ని అందలం ఎక్కించేటువంటి వ్యక్తి కూడా జగనన్నే అని నిక్కచ్చితంగా చెప్తున్నాను ఈరోజు. కాబట్టి ఇలాంటి నాయకుడు మనలో ఎవరికైనా రాజకీయంగా రావాలి అని అనుకుంటే అది ఒక్క జగనన్న సామ్రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మరి ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానంలో తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాడు నిజంగా మనందరం కూడా చేనేత పరిశ్రమ